రిషితో పెళ్లి చూపుల కోసం సాక్షి తమ అమ్మ నన్నులను తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తుంది దానితో ఇంట్లో పెద్ద గొడవ జరగడంతో ఇక రిషి కూడా కోపంగా ఉంటాడు అదే టైంలో వసుధర కూడా రావడంతో వసుధర పైన కూడా చిరాకు పడుతూ ఉంటాడు ఇక జగతి వసుధర నువ్వు సైలెంట్గా ఇక్కడి నుండి వెళ్ళిపో ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అంటే ఏంటి మేడం రిషి సార్ నా పైన అలా అరుస్తున్నారు నేనేం చేశాను అంటుంది నువ్వేం చేయలేదు కానీ రాకూడిన సమయంలో నువ్వు వచ్చావు అంతే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో పరిస్థితుల్ని అర్థం చేసు వసుధర అంటే ఇక వసుధర అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మరో గంట తర్వాత మళ్ళీ సాక్షి వస్తుంది ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా సాక్షి ఎందుకు వచ్చావు రిషికు నీకు వంటే ఇష్టం లేదని అంత నీ ముఖం పైన చెప్పిన తర్వాత కూడా ఏంటి ఇదంతా అని అంటుంది జగతి ఇక జగతి మాటల్ని వినకుండా మీరు నాకు ఏం చెప్పకండి ఆంటీ నాకేం చేయాలో నాకు తెలుసు ఒకసారి ఎంగేజ్మెంట్ జరిగిన అంబాయితోనే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అందుకే రిషి వెంట పడుతున్నాను అని అంటుంది మా అబ్బాయికి నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా నువ్వు వెంట పడటం కరెక్ట్ కాదు నువ్వు వదిలి వెళ్ళిపోయిన రోజే తనతో బంధం నీకు తెగిపోయింది తన మనసులో ఏముందో తను వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నాడు తన కోసం నువ్వు వచ్చి డిస్టర్బ్ చేయటం నాకు నచ్చట్లేదు నువ్వు మరోసారి ఇలా వచ్చి చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అంటూ జగతి చెప్తుంది ఇక దానితో మీరు నా కోసం చెప్పనవసరం లేదు ఆంటీ నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు దేవయాని ఆంటీ రిషికు నాకు పెళ్లి చేస్తానని చెప్పారు అందుకోసమే నేను లండన్ నుంచి తిరిగి వచ్చాను అంటే నువ్వు లండన్ కోసం చదువుకోవడానికి వెళ్ళావా ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకుని అక్కడికి ఎందుకు వెళ్ళావో నాకు బాగా తెలుసు అంటుంది జగతి దానితో ఇక సాక్షి మీరు ఎన్ని మాట్లాడినా నేను రిషినే పెళ్లి చేసుకుంటాను రిషితో మాట్లాడడం కోసం రోజు నేను ఈ ఇంటికి వస్తూనే ఉంటాను అని అంటుంది దానితో ఇక జగతికి బాగా కోపం వచ్చి ఇందాకే చెప్పాను కదా నీకు అర్థం కాలేదా అంటే అందుకనే చెప్తున్నా ఇందాక మీరు చెప్పారు కదా బురద ఎదుటి వాళ్ళపైన చల్లేటప్పుడు ముందు మన చేతికి అంటుతుంది అని అందుకనే మీరు ఈ ప్రయత్నాలు ఆపితే బాగుంటుంది మా ఇద్దరి మధ్యలోకి రావడం ఆపేసేయండి ఆంటీ అంటూ జగతికి అంటుంది ఇక జగతి నువ్వు నాకు చెప్పేది ఏంటి మా అబ్బాయి పెళ్ళి అంటే నేను కూడా ఉంటాను కదా అని అంటుంది జగతి ఆహా అబ్బాయ ఎవరు మీ అబ్బాయి ఎప్పుడైనా మిమ్మల్ని ఒక తల్లిలా చూసాడా లేకపోతే ఎప్పుడైనా మిమ్మల్ని అమ్మ అని పిలిచాడా రిషి అని అంటాడు అదే టైంలో రిషి కూడా అక్కడికి వస్తాడు ఇక దానితో రిషి కూడా ఆ మాట విని ఒకసారిగా షాక్ అవుతాడు ఇక వసుధర సాక్షి అన్న మాటల్ని విని జగతి కూడా ఒకసారిగా షాక్ అవుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది ఇక రిషి ఆ మాటలు విని మధ్యలోకి వెళ్దాం అనుకునే ఆలోచిస్తూ ఉంటాడు కానీ నా వైపు నుంచి కూడా తప్పు ఉంది కదా నేనేం మాట్లాడలేను అంటూ తనలో తానే ఆలోచించుకుంటూ ఉండిపోతాడు ఇంతలోనే సాక్షి అంటుంది ఏంటి ఆంటీ మాట్లాడండి ఏ రోజైనా మీకు విలువ ఇచ్చాడా అలాంటప్పుడు మీరెందుకు మా పెళ్లి మధ్యలోకి వస్తున్నారు నా నిశ్చితార్థం జరిగేటప్పుడు కూడా మీరు నా దగ్గర లేరు అలాంటప్పుడు నేను మళ్ళీ వెతుకులాటలో నేను రిషి వెనుక కావాలి అనుకుంటున్నాను అందుకే పాడుతున్నాను మీరెందుకు మధ్యలోకి వస్తున్నారు మీరు మధ్యలోకి రాకుండా ఉంటేనే బాగుంటుంది ఇందాక మీరు చెప్పారు కదా ఎదుటి వాళ్ళపైన బురద చల్లేటప్పుడు ముందు మన చేతికే అంటుకుంటుందని అదే డైలాగ్ నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను రిషికి నాకు సంబంధించిన విషయాలు మీరు మధ్యకు రావద్దు మీరు కలుగు చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నా నిశ్చితార్థం జరిగిన వ్యక్తితోనే నా పెళ్ళి కూడా జరుగుతుంది నేను ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు మీ స్టూడెంట్ని తెచ్చి త్రిషికు పెళ్ళి చేయాలి అనుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు నేనైతే అస్సలు వాళ్ళిద్దరూ కలవటానికి ఒప్పుకోను అంటుంది మరి ఏం జరుగుతుందో రానున్న ఎపిసోడ్లో చూసేద్దాం